कांग्रेस पार्टी नुंचे खम्मम स्थानिक संस्थल एमएलसी अभ्यर्थिगा रायल नागेश्वरराव नामिनेशन दाखलु चेशारु। रायल नागेश्वरराव 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పాలేరు అభ్యర్థిగా పోటీ చేశారు। 2010 లో పీఆర్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా బాధ్యతాయుతమైన కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నారని ఆయన కృషికి ఫలితంగా నేడు ఎమ్మెల్సీ అభ్యర్థత్వం ప్రకటించడమైనదని అన్నారు। సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్లు చాలా మంది రాయల్ నాగేశ్వర గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిప్పువాళ్ళ దుర్గప్రసాద్ గారికి ఫోన్లు చేయడం జరుగుతా ఉంది। ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయల్ నాగేశ్వర గారు గెలవబోతా ఉన్నారు। దీంతోనే ఎంపీటీసీలైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సమితికి బుద్ధి రావాలి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు వాళ్ళు తెలియపర్చాలంటే ఒకే ఒక హస్తం ఓటు। ఆ ఓటు ద్వారానే బుద్ధి చెప్పే ఆలోచనలో అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం। ఏదైతే జరుగుతున్నటువంటి ఎలక్షన్ వాళ్ళకు నిజంగా బలం ఉందని చెప్పేసి అయితే నాయకులు చెప్తా ఉన్నారో నిజంగా వారికి బలం ఉంటే నామినేషన్ వేయడం జరిగింది। డబుల్ కి డబుల్ బలం వాళ్ళకు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది। వాళ్ళు దయచేసి నిజంగా బలం ఉంటే ఇంట్లో కూర్చొని ఎవ్వరు నాయకుడు బయటికి రాకుండా మీరు గెలవగలిగినట్లయితే మేము దానికి ఒప్పుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తా ఉన్నాను। వాళ్ళెక్కడ ప్రభుత్వాన్ని అధికారుల్ని పోలీస్ వ్యవస్థని ఉపయోగించకుండా నామినేషన్ వేయడం జరిగింది। వాళ్ళకి అధికమైన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బలం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని నాలుగు వర్గాలుగా ఏర్పడ్డ టిఆర్ఎస్ నాయకులని మనం ఈ రోజు ఖమ్మం నగరంలో చూస్తా ఉన్నాం। నాలుగు వర్గాలు నాలుగు వైపులకు వెళ్ళి పనిచేయకుండా వాళ్ళకు ఎట్లాగూ మద్దతు ఉంది కాబట్టి ఎక్కువ మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంచి గెలిచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తున్నారని చెప్పేసి మేమంటానికైనా ప్రజలు అనుకోవటానికైనా బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఈ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిల్స్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే విధంగా పాటుపడాలని మీ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో మీకు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం పథకాలు ఇచ్చి మీకున్నటువంటి బడ్జెట్లన్నీ రిలీజ్ చేసే విధంగా మీకు మీరు చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా